సాక్షి మీడియాకి కాదంబరి జత్వాని 50 కోట్ల రూపాయల లీగల్ నోటీస్ ఇచ్చింది. పరువు నష్టం దావా కేసు వేసింది. గత కొన్ని రోజులుగా కాదంబరి జత్వాని ఈ విధంగా లీగల్ నోటీస్ ఇద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంది. కొంచెం లేట్ అయింది యాక్చువల్గా. నేను గతంలో కూడా చెప్పాను, వారం నుంచి ఇక్కడే ఉన్నది ఆవిడ విజయవాడలోనే. అందులో రెండు విషయాలు ప్రధానం. ఒకటి, తాను ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి పోలీసుల చేత అనేది ఒకటి. రెండవది, సాక్షి మీడియాలో ఇష్టారాజ్యంగా తన మీద కథనాలు వేశారు, చర్చా కార్యక్రమాలు పెట్టారు అని చెప్పి. దీనికి సంబంధించి 31 ఆగస్టు సాక్షి టీవీలో ఒక చర్చా కార్యక్రమం పెట్టి ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తి కుక్ల విద్యాసాగర్ని కూర్చోబెట్టి కాదంబరి జత్వాని మీద రకరకాల ఆరోపణలు చేయించారు. ఆవిడ బ్లాక్మెయిలర్ అని, ఎక్స్ట్రాషనిస్ట్ అని, ఇట్లాంటివన్నీ కూడా. దాని మీద ఇప్పుడు కాదంబరి జత్వాని లీగల్ నోటీస్ ఇచ్చింది. ఎవరెవరికి ఇచ్చింది? సరే, జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి పేపర్ అన్నమాట, వారితో పాటు ఇక పేపర్ ఎడిటర్ వాళ్ళంతా ఉంటారు, వాళ్ళు కాకుండా కుక్కల విద్యాసాగర్కి ఇచ్చింది. ఆ తర్వాత ఈ సాక్షి మీడియాలో వచ్చినటువంటి వీడియోలన్నీ ఎక్కడున్నాయి? యూట్యూబ్లో, ట్విట్టర్లో ఉన్నాయి కాబట్టి వారికి ఇచ్చింది. వారితో పాటుగా సాక్షి న్యూస్ అనేది ఒక హ్యాండిల్ ఉంది ట్విట్టర్లో, వారిది, వారికి ఇచ్చింది. వారితో పాటు వైఎస్ఆర్సీ పార్టీ కూడా ఇచ్చింది. సో వీళ్ళందరినీ నా పరువుకి నష్టం కలిగించినందుకు గాను 50 కోట్ల రూపాయలు మీరు నాకు కట్టండి, అంతేకాదు దాంతోపాటు నా లీగల్ ఎక్స్పెన్సెస్ 35 లక్షల రూపాయలు కూడా మీరు కట్టండి అని చెప్పి నోటీస్ ఇచ్చింది. ఈ నోటీస్కి మీరు వారం రోజుల్లో స్పందించకపోతే, అంటే 50 కోట్లు కట్టకపోతే, అలాగే అదేవిధంగా ఈ నోటీస్ ఖర్చులు 35 లక్షల రూపాయలు కట్టకపోతే నేను కోర్టులో ప్రొసీడ్ అవుతానని చెప్పింది ఆవిడ. కాదంబరి జత్వానీని సాక్షివాడు కూడా కొంచెం తక్కువ అంచనా వేశారు. ఆవిడ చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఆబ్వియస్లీ, అందువల్ల పట్టుబట్టి మరీ కూర్చొని వారం రోజులు ఈ నోటీస్ ఇచ్చింది. తర్వాత నాకున్న సమాచారం ఏంటంటే, ఈ కేసుని ఆవిడ విజయవాడలో వేయదు, ముంబైలో వేస్తుంది. ఎందుకంటే విజయవాడలో వేస్తే సాక్షి వారికి ఈజీ కోర్టుకి అటెండ్ కావడం, వెరస్ ముంబైలో వేస్తే ఏటర్ మీద ఇతరుల మీద వేస్తే మరి వాళ్ళు తిరగాలి ముంబైకి. అందువల్ల నోటీస్ ఇచ్చింది విజయవాడలో అయినప్పటికీ ఈ కేసుని ముంబైలో ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి కాదంబరి జత్వాని అనుకుంటోంది అనేది సమాచారం. సాక్షి మీడియా మీద ఇప్పటికీ డజన్ల కొద్దీ పరువు నష్టం కేసులు ఉన్నాయి. నారా లోకేష్ వేశాడు, పొంగూరు నారాయణ వేశాడు, అయ్యన్న పాత్రుడు గారు వేశారు, గతంలో చాలామంది వేశారు కేసులు ఇట్లా. పురంధేశ్వరు గారు వేశారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు లేటెస్ట్ కాదంబరి జత్వాని. ఈ కేసులన్నీ కూడా ఒకేసారి సాక్షి నెత్తి మీద పడేటువంటి అవకాశం అయితే ఉంది.